వాళ్ళు అనిపిస్తుంది. నైట్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు దేమ వస్తే పశుపతి కాపాడు తల్లి పశుపతి ఆడి ఇంకా అమ్మాయిలను బిందె పండని నేను బిందెలేసుకొని పోతాడు అవసరమా. నెక్స్ట్ అన్న అర్జెంట్ గా బాత్రూమ్ వస్తున్నప్పుడు చుట్టుపక్కల పబ్లిక్ టాయిలెట్స్ లేకపోతే ఏం చేస్తావు సంకలేపి దేవుడా నువ్వెందుకు. కర్ర బిల్ ఆడుతున్నప్పుడు బిల్ వచ్చి అన్కోన్ ప్లేస్ తగినప్పుడు సబ్జెక్ట్ ఫైండ్ అవ్వక కూడా క్లియర్ కాకపోతే ఇంకా దేవుడా నువ్వే దిక్కు అనుకుంటాం. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తో సినిమాలు తిరగడం ఆపితే ఆ ఎంఎన్ కాదు ఎంటెన్ కూడా పాస్ అవుతావు. నీతోనే వచ్చాను కదా రవి ఆ మాట అంటే ఎలా. నువ్వు అనుకున్నప్పుడు నీ నవ్వు కళ్ళకి వచ్చింది అనుకో అప్పుడు దేవుడే దిక్కు అనుకో. నెక్స్ట్ నేను కార్ లో 100 స్పీడ్ లో వెళ్తున్నప్పుడు కార్ బ్రేక్ డౌన్ అయితే శ్రీముఖ్ అక్కే దిక్కు అని కూడా. ఎందుకు అంటే పటాస్ దేవత శ్రీముఖ్ అక్కే కాదు. పొగిడితే సావేడిపే తిట్టినా సావేడిపేనా. హాయ్ శ్రీముఖి. హాయ్ రవి. నీకు భయం లేకపోతే మా ఇద్దరు దగ్గరకు వచ్చి మమ్మల్ని దగ్గర నుంచి చూసేళ్ళు. ఇప్పుడు నన్ను చూడు. నలుగురు అమ్మాయిలతో కలిసి ఒకే అబ్బాయి షాపింగ్ వెళ్ళినప్పుడు దేవుడా ఇక నువ్వే నన్ను కాపాడాలి అంటున్నా. అయితే నా కోసం వదల బొమ్మాలి వదల బదల బొమ్మాలి వదల బొమ్మాలి. మై నేమ్ ఇస్ మణిదీప్. మణిదీప్ 400 ఎపిసోడ్లు పూర్తి చేసుకుందా పటాస్ ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తలేదన్న ఏమనిపిస్తలేదన్న. అడిగితే అడిగినా అట్లా అంటుండే ఎందుకు అడిగినవరా. వాడు చూస్తే ఆన్సర్ చెప్తారేమో అనుకున్నా. నాకేమో బార్ లా కూర్చొని బీడి దాతుంటే పక్క టేబుల్ లో మన అయ్య కూర్చొని చూస్తుంటే ఆ పీకి నో తీ కూర్చో. నెక్స్ట్ లవరు ఇంట్లో ఇవ్వలేరు ఇంటికి రా అంటే తీరా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ కుక్కలు ఎంబడ పడితే అప్పుడు దేవుడా నువ్వే దిక్కు అనుకుంటావు. అయినా వాళ్ళ పోరి వాళ్ళ ఇంటికి వెళ్ళిండు అవును అక్కడ నువ్వు ఎంబట పడినావు అప్పుడు ఆ పోని శ్రీముఖి ఎంబడ పడితే అప్పుడు దేవుడా నువ్వే దిక్కు అనుకుంటావు. భాస్కర్ నువ్వు చెప్పు. ఏరోప్లేన్ వెళ్తున్నప్పుడు పైలట్ కి గుండె జబ్బు వచ్చింది అనుకో దేవుడా నువ్వే దిక్కు అనిపిస్తుంది. అబ్బా వాడు హలో ఎక్స్క్యూజ్ మీ ఐఎమ్ క్యాప్టెన్ ఆఫ్ ది ఫ్లైట్ ఐఎమ్ గెటింగ్ హార్ట్ అటాక్ ఓకే ప్రే టు గాడ్ అక్కడ పోయి ప్లేన్ లో వెళ్తున్నప్పుడు దాని పెట్రోల్ అయిపోతాయి. ఫ్లైట్ పెట్రోల్ తో అరే సుధాకర్ చెప్పురా. భాస్కర్ నువ్వు అమ్మా భాస్కర్ కి చెప్తావా ఫ్లైట్ ప్లేన్ కి ఎన్ని టైర్లు ఉంటాయి చెప్పు. చిన్న చిన్న క్వశ్చన్ అడగొద్దు. సుధా పైలట్ స్పెల్లింగ్ చెప్పు. పైలట్ పైలట్ చిన్న చిన్న మాత్రం అడుగుతున్నాను. అరే ఇవన్నీ కాదురా ఏబిసిడీలు చెప్పేసి కూర్చో. ABCDEF GH I J K L నా కూతురికి ఇచ్చిన పీకిన తీయని సద్దాం దా హుస్సేన్ చెప్పు. ఒకసారి నేను దర్గాలో లిఫ్ట్ అడిగిన ఒక కారు ఆపిండు ఆడు సంజయ్ లాంటోడు కారు మొత్తం డోర్లు లేపిండు మీరే లేపిండు అప్పుడు అనుకున్నా దేవుడా నువ్వే దిక్కు. ఆడ అందుకనే నా అడ్రస్ వేసుకొచ్చినావు. అరే ఎట్లు ఊరుకుంటున్నావురా వాడు శ్రీముఖి తమ్ముడు కాదు రఘుపతి బొమ్మర్దిని అంటున్నాడు లవ్వు. అరే నీకు మైక్ లేదురా. ఇప్పుడు నీ టీం నుంచి మేము వచ్చాం కదా చెల్లమ్మా నీ టీం కి దేవుడు దిక్కు అనిపిస్తుంది. ఆ దేవుడు మాకు అవసరం అవుతుందా మీకు అవసరం అవుతుందా ఎపిసోడ్ అయిన తర్వాత తెలుస్తుంది. మా దేవుడు మా బావ మా దాంట్లో మా దేవత ఉంది. దేవతగా దేవుడు సరిగ్గా చూడు. ఎప్పుడు ఇప్పుడు కాదు చెల్లమ్మా ఎందుకు అంటున్నావు మరి. నా బొమ్మర్ది మీద చేయి పడాలి. ఐ లవ్ యూ బావ. ఇంకొకటి పడాలి రెండు లాస్ట్.
నువ్వు దేవుడు కాదు బావా, మా చెల్లె దేవత. ఇక్కడ మా బావ దేవుడు.